గౌరీ, గౌరీ, నేను చెప్పేదంతా నీ మంచి కోసమేనమ్మా. ఏడవకు, నా మాట విను. దయచేసి నేను చెప్పేది విను. నేను నీలాగే పొరపాటు చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాను. చివరికి ప్రేమించినవాడు లేడు, కట్టుకున్నవాడు లేడు. ఆ తర్వాత నా జీవితం ఎటూ కాకుండా పోయి అడవి కాచిన వెన్నెలైంది. ఏ సుఖం లేకుండా నేను మూడులా బతుకుతున్నాను. నీ జీవితం అలా కాకూడదమ్మా. నేను హరికృష్ణను మర్చిపోలేను. చూడు, వాణ్ణి మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. వాడి పే ఎట్టావంటే నీ ప్రాణాలు తీస్తాను. నువ్వేం భయపడకో, నాతో పాటుండు. నీకేం కావాలో నేను చూసుకుంటాను. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను, అన్యాయంగా నన్ను బయట పంపించేశారు. ఎంతో కాలంగా నువ్వు అక్కడ పనిచేస్తున్నావు, కానీ వాళ్ళు నిన్ను పనుల్లాగానే చూశారు. ఎనిమిదేళ్ళుగా అక్కడ కష్టపడ్డావు, నీకు రావాల్సిన డబ్బులు వెళ్ళి తెచ్చుకో, వెళ్ళు. నాకు డబ్బులేం వద్దు. నీ ప్రేమ ఇంత పవిత్రమైనదని నేను అనుకునేలేదు. సరే అదే, ప్రేమ దోమ అనకుండా నాలుగు డబ్బులు సంపాదించే మార్గం చూడు. జీవితంలో సెటిల్ అవు, తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నాకు వేరే మార్గం లేదు. నేను నిన్ను తోడకుండా ఉండలేకపోతున్నాను. ధైర్యంగా ఉండు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అక్క నన్ను బయటికి పంపడం లేదు, స్కూల్ కూడా మానేయమంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు ఏడవకు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. గౌరీ, నువ్వు కొంచెం ఓపేపట్టు, నే అన్ని ఏర్పాట్లు చేసుకొస్తాను, అప్పుడు ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. గౌరీ, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. త్వరగా వెళ్ళారి, అక్కొస్తున్నట్టుగా ఉంది. గౌరీ, వస్తాను గౌరీ. ఏంట్రా ఇలా వచ్చావు? డాడీ, నాకు కొంచెం డబ్బులు కావాలి. డబ్బులా? ఎంత కావాలి? ఒకవి కాదు కాదు, 2,000 కావాలి. పోరా బయటికి, నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నాకుండే ఖర్చు నాకుంటాయి కదా, ఇవ్వనంటే ఎలా? నీకేం ఖర్చులుంటాయో నాకు తెలుసురా. నీకు డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించు, పోరా బయటికి. వచ్చాడు పెద్ద. సోమనాద్రి, ఆగు! అయ్యో, జేమ్స్ లాగున్నాడే, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎన్నిసార్లు చెప్పానో, డబ్బులు లేకుండా నా దగ్గర రావద్దని. డబ్బులు వచ్చాను. ఈ మాట ఎందుకు చెప్పలేదు? సరే, ఎందుకు పరిగెట్టుకొచ్చావు? అదే సోమనాద్రి, నీతో మాట్లాడాలని, నిన్ను కలుసుకోవాలని. ఆ మాట ముందే చెప్పచ్చు కదా. నువ్వు వినిపించుకుంటే కదా సోమనాద్రి. సరే, డబ్బులేవి? ఓరి దేవుడా, ఇది మీ నాన్న మెల్ల ఉన్న చేయను కదా. అవును సోమనాద్రి. పర్వాలేదు, కుర్రాడంటే ఇలా ఉండాలి. నువ్వు నాకు నచ్చావు, రా.
జేమ్స్ ఎందుకో మొహమాట పడుతున్నట్టున్నాడు. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. నువ్వెన్నడూ చూడని స్వర్గాన్ని ఈ రోజు రుచి చూపిస్తాను నీకు. కొత్తగా ఉందా? ఫస్ట్ టైం ఇలాగే ఉంటుంది. అంతా నేను చూసుకుంటాను. జేమ్స్ అన్నయ్య చేసిన తప్పుకి నేను బాధ్యురాలనా? ఇప్పుడు నాకు పెళ్ళొద్దు. నోరు మూసుకొని చెప్పించేయి, ఎదురు మాట్లాడుకో, రేపే పెళ్లి చూపుదు. ఇల్లు కనుక్కోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అబ్బే, మేము ఈ ప్రదేశానికి చాలాసార్లు వచ్చామండి, మాకిదేం కొత్త కాదు. అదే నిజమేలేండి. రామయ్య, అమ్మాయిని తీసుకురా. అలాగేనయ్యా. అమ్మా, కాఫీ తీసుకురా. సెలవులు ఎప్పటిదాకా బాబు? 3 మంత్స్ ఉందండి. అయితే ఈలోపే మనం పెళ్లి ఏర్పాట్లు చేయాలన్నమాట. అవునండి. వాళ్ళ కాఫీ ఇవ్వమ్మా. వీడి పేరు మ్యాచ్యూస్, మా అబ్బాయి. ఆ పక్కనున్న వాడు వాడు క్లోజ్ ఫ్రెండ్. నీ పేరేంటమ్మా? మేసీ. సరే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఎరా మ్యాచ్యూస్, నీకు నచ్చిందా అమ్మాయి? నీ అమ్మాయి మాకు నచ్చింది. మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. అమ్మాయి కంటూ ప్రత్యేకంగా అభిప్రాయం ఏముంటుంది? మా అమ్మాయి నా మాట ఎప్పుడూ కాదందు. ఎప్పుడూ చదువు చదువు అంటూ ఒకటే గొడవ చేస్తూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటే ఇక అమ్మాయిని పెళ్లి చేసి పంపించేది ఎప్పుడు? అంతే కదా మరి, త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. మిగతా వ్యవహారాలు కూడా మనం మాట్లాడుకుంటే. నాకున్నదంతా మా అమ్మాయికే ఇస్తాను. చాలా మీకు? ఆ మాట అన్నారు చాలు. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. త్వరలో పెళ్లి పెట్టుకుని ఏంటి ఇలా బయటకు వచ్చారు? అలాంటిదే లేదు. మా ఫ్రెండ్కి మీరు అన్ని రకాలుగా నచ్చారు. కానీ నాకు అతను నచ్చలేదు. నేను ఇష్టపడింది మాత్రం నిన్నే. నన్ను ఇష్టపడటానికి ఏదైనా కారణం ఉందా? ఇష్టపడడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏవీ లేవు. మెర్సీ, నేను చెప్పేది ఏమిటంటే? నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పాలంటే? నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమే. మరి మా మ్యాచ్యూస్కి విషయం తెలిస్తే? అంటే మీ ఫ్రెండ్కి తెలుస్తుందని మీరు ఫీల్ అవుతున్నారా? అదేం లేదు. అయితే బిన్నీ, ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. హరి, హరికృష్ణ. అరే గౌరీ, ఈ టైంలో వచ్చామంటి? ఎవరు చూడలేరు కదా. సరే, లోపలికి పద. ఎన్ని రోజులు ఇలా కలుసుకుంటావు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు రావటం మీ అక్క చూడలేదు కదా. కూర్చో. మెర్సి, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీకెందుకు వచ్చిందా డౌట్? అంతా నిజమే. నాకు నీ మీద నమ్మకం ఉంది మెర్సి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ
కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నువ్వే కనిపిస్తున్నావు హరి. నేను కూడా నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేదు. ఏం చేస్తాం, అంతా విధిరాత. మా అక్క మన పెళ్లికి ఒప్పుకుంటుందనే నమ్మకం నాకెప్పుడో పోయింది. నాకు కూడా తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియని ఒక అనాథం నేను. అంటే నీకు నేనేమి కానా? నా సర్వస్వం నువ్వే గౌరీ, కానీ నా కోసం నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. నీకేమన్నా అయితే నేను ఈ లోయలో పడి ఆత్మహత్య చేస్తాను.